గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో మండల మహాసభల నిర్వహణలో భాగంగా నూతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరోనాతో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్రేషియా ప్రకటించిందని ఎంపీపీ మోహిని వెంకన్నబాబు అన్నారు. కౌన్సిల్ సభ్యులందరికీ తాము అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీపీ హామీ ఇచ్చారు. మరి అందులోనూ ఈ వ్యాక్సినేషన్ టైంలో కూడా స్పెషల్ అప్పీల్ కూడా ఉంది మీకు. ఈ టీచర్స్ స్పెషల్ కూడా ఉంది వ్యాక్సినేషన్ టైంలో, మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకున్నారని అనుకుంటున్నాను. మరి ఇంకా చెప్పాలి అంటే విద్యారంగానికి ఎన్నో ఎన్నో అశేషమైన సేవ చేయడంలో ముఖ్య పాత్ర మీ ఉపాధ్యాయుడి. మరి మీరందరూ కూడా నవ్యాంధ్రప్రదేశ్లో ఎంతో అగ్రగామి సంఘంగా ఉంటూ ఎంతో ఐక్యమత్యంగా పెరుగుతూ ఐక్యోద్యమాల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటారని నేను వింటూ ఉంటాను. మరి మీరందరూ ఇంటి దగ్గర కన్నా కూడా స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి మీరందరూ కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా మీరందరూ కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు. నాకు తెలిసి మిగిలిన యూనియన్స్లో కంపేర్ చేసుకుంటే చాలా డిగ్నిటీగా చాలా కామ్ గోయింగ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. అంతేకాదు మీ మధ్యలో ఏ విషయం ఉండవు కదండి, చాలా యూనిటీగా ఉంటారు అందరూ కూడా. ఎడతిరిగి మీకు వచ్చిన ఇబ్బందుల గురించి మీరు మాట్లాడారు, నేను చెప్తున్నానండి మా గవర్నమెంట్ ఎప్పటికీ కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లనే జగనన్న ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి మేము మీకు అన్ని అనివైనా అండగా ఉంటాము. మేము మాట ఇస్తున్నాను సభాముఖంగా అవసరాలను సాల్వ్ చేసుకుంటామని అట్లనే